రకాలోకంకి స్వాగతం ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి అదేవిధంగా బెల్లైకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి మిత్రులారా ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ నచ్చకపోతే ఏం చేస్తాము ఆ పార్టీకి ఓటేయ్యము ఆ పార్టీ వ్యతిరేకులకి ఓటేస్తాము ఒక పార్టీకి ఇంకొక పార్టీ నచ్చకపోతే ఏం చేస్తుంది ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తుంది ప్రజా మద్దతును పొందే ప్రయత్నం చేస్తుంది ఉద్యమాల ద్వారా ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ ద్వారా బహిరంగ సభల ద్వారా ప్రచార కార్యక్రమాల ద్వారా పత్రికలు మీడియా మిగతా సంస్థల్ని ఉపయోగించుకుని జనాభిప్రాయాన్ని కూడగట్టడం ద్వారా అధికారంలో ఉన్న పార్టీని ఓడించే ప్రయత్నం చేస్తుంది ఒకవేళ అంతసేపు ఓపిక లేకపోయినట్టయితే మిగతా పార్టీల్ని కూడగట్టుకుని ఒక కూటమిని ఏర్పాటు చేసి అధికారంలో ఉన్న పార్టీ మెజారిటీ తగ్గేలా చేసి ఒక కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చును ప్రజాస్వామ్యం అనేక రకాల ఆప్షన్స్ ఇస్తున్నది రాజకీయ పార్టీలకి ఇవన్నీ కూడాను దేశం యొక్క ఏకత అఖండత సార్వభౌమత్వం వీటికి లోబడి ఈ దేశపు రాజ్యాంగానికి లోబడి చేయాలి ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఈ దేశాన్ని ముక్కలు చేయకుండా ఈ దేశాన్ని విడగొట్టి చెడగొట్టి పడకుండా ఏ రకంగానైనా మనము ప్రొటెస్ట్ చేయవచ్చు కానీ ఒక పార్టీ అంటే ఇష్టం లేని కారణంగా ఆ పార్టీ అధికారంలో ఉండడం అనేది నచ్చని కారణంగా దేశాన్ని ముక్కలు చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చీల్చి చెండాడేసేయాలి దాన్ని విరగ్గొట్టి ముక్కలు చేయాలి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశపు ఏక ఏకత అఖండత సార్వభౌమత్వకి తిరోధకాన్ని చేయాలి ఇలా ఆలోచించటం ఏమవుతుంది ఇది దేశ ద్రోహం అవుతుంది యాంటీ నేషనల్ యాక్టివిటీ అవుతుంది యాంటీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ వ్యతిరేకమవుతుంది నరేంద్ర మోదీ నచ్చకపోవచ్చును బీజేపీ నచ్చకపోవచ్చును బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టొచ్చును ఉద్యమాలు చేయవచ్చును ఎక్కొచ్చును ప్రజలను కూడగట్టవచ్చును రకరకాల పనులు చేయవచ్చును కానీ బీజేపీ నచ్చదు నరేంద్ర మోదీ నచ్చడు యోగి ఆదిత్యనాథ్ నచ్చడు లేకపోతే బీజేపీ యొక్క ఆలోచన విధానం నచ్చదు కాబట్టి దేశాన్ని ముక్కలు చేస్తాం ఈ రాజ్యాంగాన్ని మేము చెత్తబుట్టలో పారేస్తాం అని అనడము దేశద్రోహము తప్ప మరేమి కాదు దురదృష్టవశాత్తు మన దేశంలో విపక్షాలు అధికార పార్టీని వ్యతిరేకించటాన్ని దేశాన్ని వ్యతిరేకించటాన్ని ఒకటిగా భావిస్తున్నాయి అధికార పార్టీని వ్యతిరేకించటం వేరు దేశాన్ని వ్యతిరేకించటం వేరు దేశాన్ని వ్యతిరేకించటం దేశద్రోహం అవుతుంది అధికార పార్టీని వ్యతిరేకించినట్లయితే వ్యతిరేకించే హక్కుంది ఉద్యమాలు చేయవచ్చును పోరాడవచ్చును దురదృష్టవశాత్తు మన దేశంలో ఉన్నటువంటి విపక్షాలు బీజేపీని వ్యతిరేకించే పేరిట భారత్ను వ్యతిరేకిస్తున్నాయి నరేంద్ర మోదీని వ్యతిరేకించే పేరిట రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నాయి రాజ్యాంగంలో మనము మనకి మనము రాసుకున్నటువంటి చట్టాలను మనకి మనము నిర్మించుకున్నటువంటి విలువల్ని కూడాను చెత్తబుట్టలో పారేయడానికి నిస్సంకోచంగా జైచంద్రుడిలాగా లాగా మీర్జాఫర్ లాగా సిద్ధం కావడము ఈ దేశపు దురదృష్టం మూడు ఉదాహరణలు ఇస్తాను మొట్టమొదటి మొదటి ఉదాహరణ కేరళ రాష్ట్ర ప్రభుత్వము కమ్యూనిస్టు ప్రభుత్వము కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులు అని చెప్తారు ఏ దేశభక్తులో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు కొన్నాళ్ళు రష్యా దేశభక్తులు కొన్నాళ్ళు చైనా దేశభక్తులు ఇప్పుడు చాలామంది కమ్యూనిస్టులు అదేంటో ఆశ్చర్యకరంగా అమెరికా దేశభక్తులవుతున్నారు అయితే కమ్యూనిస్టులు పరిపాలించే ఏకైక రాష్ట్రమైనటువంటి కేరళ గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో మజిలి సితహదులు ముస్లిమీన్ ముస్లిం లీగ్ వంటి పార్టీలు ఫారూక్ అబ్దుల్లా షేక్ అబ్దుల్లా మహబూబా ముఫ్తీ వంటి వాళ్ళు కూడా చేయనటువంటి అత్యంత ఘోరమైన పని చేశారు ఏంటంటే ఒక విదేశ వ్యవహారాల కార్యదర్శిని నియమించారు భారతదేశంలో విదేశ వ్యవహారాలు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి మన రాజ్యాంగం చెప్పింది రాజ్యాంగ రక్షణ గురించి మాట్లాడేటటువంటి పినరాయి విజయన్ ప్రభుత్వము కమ్యూనిస్టు ప్రభుత్వము కె వాసుకి అనేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని ఏకంగా ఫారిన్ సెక్రటరీగా అపాయింట్ చేసింది బహుశా పినరాయి విజయన్ త్వరలో తనను కేరళ ప్రధానమంత్రిగాను గల్ఫ్లోను అమెరికాలోను సింగపూర్లోను తన సొంత కమ్యూనిస్టు పార్టీ యొక్క రాయబార కార్యాలయాల్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారా బీజేపీని వ్యతిరేకించటము వరకు ఓకే బీజేపీని వ్యతిరేకించే పేరిట ఈ దేశాన్నే ముక్కలు చేయాలని భావించటం ఈ దేశం యొక్క రాజ్యాంగాన్ని తోసి రాదనాలనుకోవటము అదేవిధంగా దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశ్నించటము అత్యంత హేయమైన పని అది దేశద్రోహం అవుతుంది కమ్యూనిస్టులకి దేశద్రోహం కొత్త ఏమి కాదు కానీ కనీసం ఇప్పుడు కొంత సిగ్గు బిళ్ళ పెట్టి కొంత సిగ్గు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా వదిలేసి విదేశ వ్యవహారాల కార్యదర్శిని అపాయింట్ చేశారు పినరాయి విజయన్ గారు ఎందుకు గోల్డ్ స్కాములో రకరకాల ఫారిన్ అఫే మనీ స్కాములో ఆయన పార్టీ నాయకులు ఇరుక్కున్నారు కాబట్టి ఆయన ఈ పని చేస్తున్నారు పశ్చిమ బెంగాల్ ఇంకొక అడుగు ముందుకేసింది పశ్చిమ బెంగాల్లో అయితే మమతా బెనర్జీ ఏడుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఆ కమిటీలో లోకాయుక్త అసీం కుమార్ రాయ్ ఉన్నారు లా మినిస్టర్ మలోయ్ ఘటక్ ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ చంద్రిమా భట్టచార్జి ఉన్నారు అడ్వకేట్ జనరల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ అయినటువంటి కిషోర్ దత్తో ఉన్నారు అదేవిధంగా సెంట్రల్ సుప్రీంకోర్టులో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నటువంటి సంజయ్ బొసు ఉన్నారు కలకత్తా యొక్క పోలీస్ కమిషనర్ అయినటువంటి వినీత్ గోయల్ ఉన్నారు రాష్ట్ర డీజీపీ అయినటువంటి రాజీవ్ కుమార్ ఉన్నారు వీళ్ళు వీళ్లతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ కొత్తగా ప్రభుత్వము ఏదైతే నేర శిక్షా స్మృతికి సంబంధించిన చట్టాలను మారుస్తూ ఏదైతే నియమ నిబంధనల్ని కొత్త చట్టాలని అమల్లోకి తీసుకొచ్చిందో అవి ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి ఈ దండ సంహిత న్యాయ సంహిత ఏవైతే అమల్లోకి వచ్చినాయో వాటిలో బెంగాల్ రాష్ట్రం వరకు మార్పులు చేర్పులు ఎలా చేయవచ్చునది ఆలోచించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది ఈ న్యాయ సంహిత దండ సంహిత రాజ్యాంగంలో ఈ మార్పులు చేర్పులు చేసే ముందు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను అడిగి తీసుకోవడం జరిగింది బెంగాల్ కూడా తన ఇచ్చింది వీటి అన్ని అభిప్రాయాలని పరిగణనలోకి తీసుకుని ఈ చట్టాల్ని చేసిన తరువాత ఇప్పుడు ఈ చట్టాల్లో మార్పులు చేసేటటువంటి ప్రయత్నము మమతా బెనర్జీ చేస్తోంది అంటే మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నము నిజానికి ఆమె ఏ రకమైన మార్పు చేయలేదు ఎందుకంటే కేంద్రము రాష్ట్రము రెండింటికి సమానాధికారాలు ఉన్నటువంటి ఉమ్మడి జాబితాలో కేంద్రం చేసిన నిర్ణయమే ఫైనల్ అవుతుంది రెండింటి మధ్య వివాదం వచ్చినప్పుడు కేంద్రందే ఫైనల్ కానీ దీనిని కూడా ఆమె చేసే ప్రయత్నం చేస్తోంది అంటే ఈ దేశపు రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని బీజేపీ ధ్వంసం చేస్తుందని చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి వీళ్ళు ఇప్పుడు ఈ పనిని చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సమయంలో సిబిఐని నా రాష్ట్రంలోకి రానివ్వను అని చెప్పేసేసి మా పోలీసులు సహకరించరు అని చెప్పేసేసి ఆయన కూడా ఇదే ధోరణిని అవలంబించారు ఇప్పుడు ఆయన బీజేపీ మిత్రపక్షము ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న భాష వేరు ఈ న్యాయ సంహిత దండ సంహితకు సంబంధించి వ్యతిరేకంగా తమిళనాడు కూడా తీర్మానం చేసింది ఈ రాష్ట్రాలన్నీ ఆమోదించిన తరువాతనే అది చట్టంగా మారి మన రాజ్యాంగంలోకి మన అది రాజ్యాంగ సవరణ కూడా కాదు ఇది మన దండ సంహితలో మార్పు వచ్చింది దానిని రోజు సవాలు చేస్తున్నాయి ఇష్టం లేకపోతే బీజేపీని వ్యతిరేకించవచ్చు దేశం యొక్క ఏకత అఖండత సార్వభౌమత్వాన్ని ప్రశ్నించటం ద్వారా విపక్షాలు ఈ దేశము అనేటటువంటి ఈ ముఖ్యమైనటువంటి ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టునే ధ్వంసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఇది దేశద్రోహం అవుతుంది ముఖ్యంగా రాజ్యాంగం పేరిట రాజకీయాలు చేసినటువంటి పార్టీలు ఇప్పుడు రాజ్యాంగం పట్ల కనీస గౌరవం ప్రదర్శించకపోవడం అనేది విషాదం అత్యంత ఘోరం బీజేపీని వ్యతిరేకించవచ్చును కానీ ఈ తరహా పనులు చేయవలసినటువంటి అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి